ఓకే టీసీఎన్ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. మనం ఈరోజు మన గౌరవనీయులు పౌర సరఫరాల మాచ్యులు మన కార్మూరు నాగేశ్వరరావు గారు ఏర్పాటు చేసిన ఈ ఎడ్లబండి రాయిలాగుడు కార్యక్రమాన్ని మనం చూస్తున్నాము. ఇక్కడ దాన్ని ఆర్గనైజ్ చేసి ఆయన మన దగ్గర ఉన్నారు. ఆయనతో మనం ఒకసారి మాట్లాడి అసలు ఇవి ఏంటి, ఎలా జరుగుతున్నాయి, అసలు ఎలా ఉంటాయి, ఎందుకంటే మన తణుకు ఇది ఫస్ట్ టైం. ఇప్పటివరకు ఎప్పుడు మన తణుకు ప్రజలు ఇటువంటి విషయాన్ని చూసింది లేదు. సో మన తణుకులో పెట్టారు కాబట్టి మనం అసలు ఈ విషయం ఏంటో కనుక్కుందాం అంతా. సార్ చెప్పండి సార్ మీ పేరు. నా పేరు సోర్ట్నేని రాధాకృష్ణ ప్రసాద్ అండి. మాది కృష్ణా జిల్లా పెనుమత్స గ్రామం. నేను ఈ పోటీల్లో యాంకరింగ్ కమ్ రెఫరీగా ఉంటూ ఉంటా. చాలా పోటీలు, సారీ పోటీల్లో కానీ, బండిలాగుడు పోటీల్లో కానీ, బండలాగుడు పోటీల్లో కానీ, ఇసుక కావు పోటీలు ఏ విధంగా నిర్వహించాలి, ఎట్లా నిర్వహించాలి అనే వివరణ ఇస్తాను మీకు. అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఉంటున్నట్టు సార్ అసలు ఈ దీనిలో? దాదాపుగా నేనైతే 14-15 సంవత్సరాల వయసు అప్పటి నుంచి, నా వయసు ఇప్పుడైతే 60 సంవత్సరాలు. రేపటితో 60 సంవత్సరాలు పూర్తయి, 61వ సంవత్సరం వస్తాను. బర్త్డే సార్ మీది? విజయదశమికి ఒకరోజు అటు ఇటుగా పుట్టానంట పెద్దలు చెప్పినట్టు. అంతేగాని ప్రత్యేకంగా డేట్ లేదు. ఆ టైంలో అలాగే ఉండి నాకేంటంటే 15వ సంవత్సరం వచ్చినప్పటి నుంచి కూడా ఈ ఫీల్డ్ మీద అవగాహన ఉండటం, వ్యవసాయం చేయటం, పొలం పనులు ఎక్కువగా చేస్తూ ఉంటాం. సెలవులు వచ్చినప్పుడల్లా చేస్తూ ఉండేవాడిని. అట్లాగే మంత్రిపాలెం పోటీలని అక్కడ జరుగుతుంటే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి చూశాను ఫస్ట్. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఏంటి, ఎలా చేస్తున్నారు ఏంటి అనేది అప్పటి నుంచి గుర్తుపెట్టుకుని నేను కూడా, మనం కూడా ఇలాంటి పోటీల్లో ఎక్కడో సాట ఏదో ఒక పాత్ర వహిస్తే బాగుండేది అని కొంతకాలం తర్వాత మా బావమరిది యార్లగడ్డ వెంకట్రావు గారు గిత్తలను పోషిస్తూ ఉండేవారు. వారి గిత్తలకు టేక్ కేరర్ గాను, సైడ్ డ్రైవర్ గాను ఉంటూ ఉండేవాడిని. ఆ విధంగా వారికి చేస్తూ చేస్తూ ఉండగానే నాకు అనుకోకుండా ఇక్కడ యాంకర్స్ అనేవాళ్ళు చాలామంది ఉన్నారు రాయలసీమలో. ఈ ఆంధ్ర ప్రాంతానికి తక్కువ ఉన్నారు. అక్కడ ఒక యాంకర్ గారు రాలా పెనుమూడులో. 2012 జనవరి 9వ తేదీన యాంకర్ గారు రాకపోతే నాకేదో కొద్దిగా అవగాహన ఉందని పిలవటం, ఆ పిలిచిన వెంటనే పట్టుకోవటం, ఈ నిమిషాలు ఈ సెకండ్లో ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది అవగాహన ఉండటం వల్ల చెప్పటం అప్పటి నుంచి మొదలుపెట్టాం. అప్పటి నుంచి ఉన్నటువంటి ప్రస్తావన ఇప్పటికి దాదాపుగా 200-300 పోటీల వరకు వచ్చేసాను. అంతేకాదు, యాంకర్స్ అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు నాకన్నా తెలిసిన వాళ్ళు. నా గొప్పతనంగా నేను భావించడం, ఆ సాలు కడతాం కానీ ఆ కాడి ఏ విధంగా కట్టాలి, నాటుపళ్ళకైతే పోటీలు జరిగితే, అదే సారీ పోటీలకి అయితే ఏ విధంగా జరపాలి, పాల పోటీలు ఏ విధంగా క్రమశిక్షణ జరపాలి, ఈ బండలాగుడు పోటీలు ఏ విధంగా చేయాలి, ఇవన్నీ కూడా ఒక అవగాహన ఏర్పడిపోయింది. ప్రతి ఒక్కరు కూడా పెద్దలైనా సరే, రాధాకృష్ణ ఈ కోర్టుకి ఎంత అయితే బాగుంటుంది, ఈ కోర్టు ఎలా చేయాలి, ఎన్ని అడుగులు పెట్టాలి, ఈ మినిమం ఈ కోర్టు అనేది 200 అడుగు తగ్గకూడదు, 250 నుంచి 300 వరకు ఉండొచ్చు. మన తణుకులో ఇది 300 అండి? 300 కోర్టు, 300 అడుగులు, 100 మీటర్లు సుమారు. అంటే మిమ్మల్ని అసలు అప్రోచ్ అయింది ఎవరు సార్ ఇక్కడ? మన కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు మల్లాది పోటీలకు వచ్చారు, పల్నాడు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు. వచ్చినప్పుడు అక్కడ పోటీలు ఆహ్వానితులుగా వచ్చి తిలకించి, పోటీలు చాలా బాగున్నాయి, మనం కూడా ఈ ఈవెంట్ పెట్టి ఈ తణుకుపట్నంలో ఉన్నటువంటి ప్రజలకి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా చూపిస్తే బాగుంటుంది అని ఆయనకి వారికి మంచి ఉద్దేశం కలగటం, కలిగిన వెంటనే తర్వాత చూద్దాంలే అనుకుండా ఈ దసరా పండుగ శుభ సందర్భంగానే ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినప్పుడు తోట శ్రీనివాసరావు గారు, విశ్వేశ్వరరావు గారు అక్కడ మెయిన్, వాళ్ళతో పాటు మాతో మేమే కాదండి, రాధాకృష్ణకి అయితే మాకన్నా ఎక్కువ తెలుసు అనుభవం అని చెప్పటం. మేము వచ్చి దాదాపుగా 4-5 సార్లు రావటం జరిగింది ఇక్కడికి. ముందుగా వచ్చి కోర్టు, ఏ కోర్టు బాగుంటుంది, ఏ కోర్టు కూడా పిచ్ ఏది బాగుంటుంది, ఎలా తయారు చేయాలి ఇవన్నీ అంటే, మా వాళ్ళు అన్నారు సెంటర్లో వేద్దాం అన్నారు. కాదండి, ఈసారికి వర్షాలు ఎక్కువగా ఉండటం వల్ల దానికన్నా ఇటు సైడ్ అయితే కొంచెం బాగుంటుంది, వర్షం కురిసినా కూడా మనం పోటీ జరుపుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇటు ఏర్పాటు చేసాం. అట్లా కొంత అవగాహన ఉంటాం. అంతేకాకుండా ఇప్పుడు మీరు ఈ పశు పోషకులు ఉన్నారు కదా సార్, వాళ్ళని ఎలా రీచ్ అవుతున్నారు సార్? ఇంతమందిని ఇక్కడికి మీరు రప్పించగలుగుతున్నారు కదా, అది వాళ్ళ ఇంట్రెస్ట్ అంటారా లేకపోతే మీరు ఎలా రీచ్ అవుతున్నారు? వాళ్ళ ఇంట్రెస్టేనండి. కేవలం ఈరోజు పోటీలకు వచ్చేటువంటి రైతు సోదరులకు ఏం మిగలం, వ్యవసాయం చేస్తే వ్యవసాయదారులకు, రైతులకు ఏం మిగలనట్టే, వాటికి కూడా ఏమి లాభాపేక్ష కాదు. అది ఒక తెలంగాణ, నేను చూస్తున్నాను చాలా ప్లేసెస్ నుండి దూరం తణుకు ప్రవృత్తి అండి, హాబీ అనుకోండి, అది వ్యవసాయంతో పాటు ఇది ఒక పశు పోషణ అనేది హాబీ, ఈ పశు ప్రదర్శనలో పాల్గొనడం అనేది ఒక హాబీ.
పాల పోటీలకు వెళ్తాం, దాదాపుగా 1.5 లక్షలు పెట్టి గేదెని తీసుకొస్తే దాన్ని ఐ ఈల్డింగ్ తీసిన తర్వాత ఆ గేద ఎందుకు పనికిరాదు. దాన్ని మళ్ళీ మామూలు ఈల్డింగ్లో రావడానికి మళ్ళీ 4 రోజులు 15 రోజులు కష్టపడాలి. ఈ పశువులను కూడా పోషించే వాళ్ళకి టేక్ కేర్. ఈరోజు ఎక్కువ దాణా పెడితే అరగకపోవచ్చు, గ్యాస్ రావచ్చు, అట్లా అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నింటినీ కూడా రాత్రిపూట అర్ధరాత్రి దగ్గర చూసి వాటికి నీళ్లు పెట్టి నవర్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఆ నవర్లు కరెక్ట్గా ఉంటేనే ఆరోగ్యంగా ఉన్నట్టు, నవర ఆపితే వాళ్ళకు కూడా దడబడుతుంది. అమ్మో గిత్తకి ఏమైందో ఏంటో నేను మళ్ళీ ఇన్ని ప్రోగ్రామ్స్ చూశారు కదండి, మీరు తణుకులో ఇప్పుడు పెడుతున్నారు కదా ఫస్ట్ టైము, మీకు ఈ తణుకులో పెట్టడం వల్ల మీకు ఎలా అనిపించింది, డిఫరెన్స్ ఎలా ఉంది, అంటే మిగతా ఇడ్లీకి ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, అంటే ఇది బాగున్నట్టా లేకపోతే ఏంటి అలా? చాలా బ్రహ్మాండంగా, ఎందుకంటే ఒకే మాట చెప్పారు కారుమూరి వెంకటనాగేశ్వర గారు వచ్చిన రోజున ఏం చెప్పారంటే ఎక్కడ కూడా ఎలాంటి లోపం జరగకూడదు, అంతేగాని దీంతో కుదించి ఇలా చేయండి అని చెప్పలా, అది మీ ఇష్టం, మీరు ఎలా చేస్తారో ఏంటో నాకు తెలియదు. అసలు మీ ఇష్టం, మీరు ఎలా చేయి, ఏ ప్రైజులు ఇస్తారో, ఎంత ప్రైజులు ఇస్తారో, ఎంతమంది భోజనం పెట్టాలో అవన్నీ మీరు చూసుకోవాల్సిందే, ఓన్లీ పేమెంట్ అది అట్టా అంద అవన్నీ కూడా. అన్ని చోట్ల ఎలా ఉంటుందండి మీకు తణుకులోనే ఎలా అనిపించింది? అన్ని చోట్ల కూడా అందరూ కూడా అభిమానిస్తారు, రైతులను అభిమానిస్తారు. ఇప్పుడు కొంతమందికి అనుమానం వస్తూ ఉంటుంది, ఏమండీ మొన్న 14 జతలు వచ్చినాయి కదా, 11 ప్రైజులు ఇచ్చారు కదా, మిగతా 3 కూడా ప్రైజులు లేకుండా వెళ్తున్నారు, ఖర్చులు పెట్టుకుని వచ్చేది. అనుమానం ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు సోదరులకు ఉంది. అయినా వాళ్ళకు కూడా ఏంటంటే ఒక 5,000-10,000 ఖర్చులు ఇచ్చి పంపించారు. అంతేకాకుండా ఇక్కడ ఓటమి గెలుపు అనేది లేదు. మొన్న 11 ప్లేసుల్లో వచ్చిన 11 జతలకే ఎప్పుడు 11 ప్లేసులు వస్తాయి అనేది కాదు, ఫస్ట్ వచ్చిన దానికి ఫస్ట్ వస్తుందని కాదు ఒక్కసారి. ఎందుకంటే మనం విమర్శ కాదు, ఈ ఎలక్షన్లు కాదు, పంచాయతీ ఎలక్షన్లో లేకపోతే వార్డు మెంబర్గా పోటీ చేయాలంటే మళ్ళీ ఎలక్షన్లు రావాలి, రిజర్వేషన్లో సీట్ రావాలి, మరి ప్రజలంతా ఓట్లు వేయాలి, దీనికి అసలు అవసరంలా. ఆ రైతు ఈరోజు మందకి ఈరోజు ప్రైజ్ రాకపోయినా రేపు జరిగే పోటీల్లో గిత్తన మార్పు చేసుకుని మంచి ఫుడ్ ఇచ్చి మంచి తరిపిది ఇచ్చి రాబోయే పోటీల్లో, ఈరోజు ప్రైజ్ రాకపోయినా వచ్చే పోటీల్లో ఫస్ట్ రావడానికి అవకాశం ఉంది. అది దీనివల్ల చాలా మంది కూడా ఇన్స్పైర్ అవుతున్నారు, ఇన్స్పైర్ అవుతున్నారు ఖచ్చితంగా. ఇలాగ పశుపోషణ అనేది జరగాలి, ఇటువంటివన్నీ అంతరించిపోతున్నాయి అనే విషయాన్ని చాలా మంది తెలుసుకున్నారు. ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు మనకి రోజు రోజుకి మనకి వెయిట్ పెరుగుతుంది, లేకపోతే అంటే అసలు దాన్ని కెపాసిటీ అంటుంటది, మీరు పెడతారండి? మనం 6 బండ్లు మొత్తం దాదాపుగా 8 పోటీలు పెడతామండి. 8 పోటీలు అంటే 5 క్వింటాల్ మొదలుకుని దాదాపుగా 25 క్వింటాల్ వరకు పోటీలు ఉంటాయి. అటు వయసును బట్టి ఒక సంవత్సరం నిన్న జరిగినటువంటి పోటీలో పాల్గొన్న జతలు మరో సంవత్సరం, ఇప్పుడు చెప్పాం కదా అకాడమిక్ ఇయర్ లాగా, ఇప్పుడు మళ్ళీ వచ్చే సంవత్సరం మనమే కనుక ఇక్కడ పోటీలు పెడితే నిన్న జరిగిన ఇవాళ పోటీల్లో కట్టాలి, ఇవాళ జరిగాయి రేపటికి కట్టుకోవచ్చు. అట్లా ఈ డేటా అంతా మీ దగ్గర ఉంటుంది, ఉంటుందండి మీ దగ్గరికి వచ్చి ఇలాగ ప్రతి రైతు ఏ పోటీలో పాల్గొన్నారు ఏంటి అనేది రికార్డు అందరికి, రైతులందరికీ తెలుసు, మాకు తెలుసు, అది పబ్లిక్ గా దాసేది కాదు. థ్యాంక్ యూ కోటా బ్రదర్స్ వారు. చూసారు కదండి ఈ ప్రదర్శన గురించి మనం చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఆయన అడిగి తెలుసుకున్నాము. నమస్కారం.